జియో జీబర్కే అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అంటే ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. సో ఆయన ఒక జిమ్ లో ఇలా పరిగెడుతున్నట్టు కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ జియో జీబర్కే అని చెప్పి యాడ్ వచ్చేది. సడన్ గా ఈ అడ్వర్టైజ్మెంట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే యువరాజ్ సింగ్ గారికి క్యాన్సర్ వచ్చింది. అంటే అందరినీ హాయిగా ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా బతకండి అని చెప్పిన వ్యక్తికి ఇలా క్యాన్సర్ రావడం ఆ రోజు చాలామంది బాధపడ్డారు. ఆ అదృష్టం ఏంటంటే ఆయన ఏదో ఒక విధంగా రికవర్ అయిపోయాడు, ఆ క్యాన్సర్ నుంచి బయటపడగలిగాడు. చాలా గొప్ప విషయం. తర్వాత మీకు సల్మాన్ ఖాన్ గారిని వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్ గారికి కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే ఏంటంటే జియో జీబర్కే అని వీళ్ళు చెప్తారు, ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ని వాడండి అంటారు, కానీ వీళ్ళ ఆరోగ్యం మాత్రము ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పాను కదా యువరాజ్ సింగ్ గారికి క్యాన్సర్ వచ్చినట్టే. ఇప్పుడు ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే. అంటే ఒక్క భారతదేశంలో మీరు చూసారనుకోండి 77 మిలియన్ ప్రజలకు ఈ డయాబెటీస్ ఉందని చెప్పి తేల్చారు. అంటే ప్రపంచ స్థాయిలో 537 మిలియన్ ప్రజలకు ఈ డయాబెటీస్ ఉంది. మీరు 10 మందిని తీసుకుంటే అందులో ఒకళ్ళకి ఈ షుగర్కు సంబంధించిన వ్యాధి అనేది ఉంది. సో ఇప్పుడు డయాబెటీస్ అన్నప్పుడు యువకులు మీరెవరు కూడా పెద్దగా పట్టించుకోకర్లేదు, కానీ మీ తల్లిదండ్రులకు ఈ సమస్య ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చెప్తున్నా కదా 10 మందిలో ఒక వ్యక్తికి ఇలాగ డయాబెటీస్ ఉంటుంది. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా అడల్ట్స్ అని చెప్పి చెప్తున్నాను, కానీ నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే 30 ఏళ్లకే చాలామందికి ఇలాగ డయాబెటీస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మెయిన్ ఆహారపు అలవాట్లు. సరే ఇది అందరికీ తెలిసినదే కదా. అంటే మొన్నటికి మొన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్లో చూడండి, వీరా మాచనేని గారిని కూర్చోబెట్టి ఇటువైపు అలోపతి డాక్టర్లు ఒక ముగ్గురు, అటువైపు ఒక యాంకరు, వీళ్ళు ఆయన వాయించేస్తున్నారు ఇష్టము వచ్చినట్ట. చూస్తుంటే ఎంత బాధ వేసిందంటే అసలు ఏంటి ఇదంతా కూడా, ఇలా అరుచుకోవడాలేంటి, ఇలా తిట్టుకోవడాలేంటి, అసలు వీళ్ళందరూ డాక్టర్లా, ఇంత పెద్ద ప్రముఖ ఛానల్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఏంటి, చాలా బాధ వేసింది. కానీ ఈ డయాబెటీస్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన ఒక వ్యాధిగా చెప్పడం వలన ఇంతమంది అటెన్షన్ కూడా దాని మీద ఉంది. చెప్తున్నా కదా కొన్ని ఫార్మా కంపెనీలు ఓన్లీ డయాబెటీస్ మందుల మీద వాళ్ళు లక్షల కోట్లు సంపాదించేస్తున్నారు ఇవాళ ప్రపంచ స్థాయిలో. కాబట్టి ఏదో యువకులు మాకేం ప్రాబ్లం లేదండి, మా అమ్మా నాన్నలకే షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, వాళ్లే మందులు వేసుకుంటున్నారు అంటే పొరపాటు అండి. మీరు ఆ చిన్నపాటి, ఇప్పుడు ఎంత తెలివైన వాళ్ళంటే చిన్న చిన్న బాటిల్స్లో ఈ కూల్ డ్రింక్స్ అనేవి అమ్ముతున్నారు. మొన్న వాకింగ్ వెళ్తున్నప్పుడు నా ముందు నుంచి ఒక మహిళ, వాళ్ళ అబ్బాయి, ఈవిడ చేతిలో ఒక 500 ml ఆ కూల్ డ్రింక్ ఉంది, ఆ పిల్లవాడి చేతిలో ఒక 500 ml కూల్ డ్రింక్ ఉంది, అలా తాగుతూ వెళ్తున్నారు. ఏమైపోతుందండి ఇందులో, ఏముంటుందంటే ఎవరికి తెలియదు వాడు అమ్ముతున్నాడు, చల్లగా ఉంది, తీపిగా ఉంది, ఆ గ్యాస్, ఆ సోడా చాలా అద్భుతంగా ఉంది, అందరం తాగేస్తున్నాము, రేపు జీవితాంతం మందులు వేసుకోవాలి. సో ఇది ఇప్పుడు పరిస్థితి. వరల్డ్ డయాబెటీస్ డే మనకు ఎన్ని నిజాలు చెప్తుందంటే ఇమీడియట్గా మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ అసలు ఈ షుగర్ వాడడం వల్ల ఏంటండి అంత పెద్ద సమస్య. అంటే ఏం లేదండి, రిఫైన్డ్ షుగర్ అనండి, రిఫైన్డ్ సాల్ట్ అనండి, రిఫైన్డ్ ఆయిల్ అనండి, వీటిని వాడడం వల్ల ఎలా సమస్య వస్తుంది అని మీరు ఒక్కసారి చూసారనుకోండి. ఇప్పుడు మీరు టీలో షుగర్ 1 స్పూన్ వేసుకుంటారు, వేసుకున్నారనుకోండి, మీరు తాగుతారు, తాగిన వెంటనే ఇది మీ బాడీలోకి వెళ్తుంది. అంటే దీనే మెటబాలిజం అంటాం కదా, అంటే అబ్సర్ప్షన్. మీరు ఏ ఆహారం తీసుకున్నా మీ శరీరం అనేది అందులో ఉండే మినరల్స్ను తీసుకుంటుంది, దానికోసమే మన ఆహారం అనేది తింటాం. లేకపోతే మనం ఆహారం తినాల్సిన అవసరమే లేదు. పెద్ద పెద్ద యోగులు సిద్ధులు ఆహారమే తీసుకోరు, వాళ్ళు ఉట్టి పాషాణాలు తాగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి మినరల్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, కాబట్టి మనం ఈ ఆహారం తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఈ షుగర్ అంటే రిఫైన్డ్ షుగర్ అంటున్నాను చూసారా, ఇది టీలో వేసుకున్న తర్వాత ఈ టీ లోపలికి వెళ్తుంది, పాలు విడిపోతుంది, ఆ టీ పొడిలో ఉండే ఇంగ్రీడియంట్స్ విడిపోతుంది. కానీ ఇప్పుడు శరీరానికి ఏంటి డౌట్ అంటే ఈ షుగర్ వచ్చింది కదా, దీనిని నేను ఏం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగారు, ఒక బీట్రూట్ జ్యూస్ తాగారు, తాగినప్పుడు ఈ షుగర్ కేన్ జ్యూస్లోనే మీకు కావలసిన ఆ పోషకాలు ఉంటాయి. అంటే ఏంటి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రిఫైన్డ్ షుగర్లో అలాంటిది ఏమీ కూడా ఉండదు, ఎందుకంటే ఇది మీకు ప్రాసెస్ అయిపోయి ఉంటుంది, ఇందులో ఎటువంటి మినరల్స్ వైటమిన్స్ ఉండదు. కాబట్టి మన బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎలారా బాబు ఇప్పుడు దీనిని ఏం చెయ్యాలని ఆలోచించి అది ఏం చేస్తుందంటే తనలో, అంటే లివర్ ఆల్రెడీ ఈ మినరల్స్ వైటమిన్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటా చూసారా, అది తన దగ్గర ఉండే ఈ వైటమిన్స్ను మినరల్స్ను వాడడం మొదలు పెడుతుంది, వాడి ఆ షుగర్ను ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇలా 1 రోజు 2 రోజులు 3 రోజులు మీరేం చేస్తారు, కూల్ డ్రింకులు తాగుతారు, కేకులు తింటారు, బిస్కెట్లు తింటారు, చిప్స్లు తింటారు, ఇవన్నీ తింటున్నప్పుడు ఏమైపోతుంది అంటే అందులో ఉండే ఆ షుగర్ మీకు ఎటువంటి పోషకాలు లేనిది. కాబట్టి శరీరము ఇంత కష్టపడి తన దగ్గర ఉండే ఈ మినరల్స్ అంతా వాడి
దానిని అబ్జర్వ్ చేసుకొని జీర్ణం చేసుకునేటప్పటికి మీ శరీరంలో ఇక పోషకాలు అనేవి ఉండక మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వెంటనే మనం ఏమో ఆలోచిస్తాము, శరీరంలో మినరల్స్ లేదు, విటమిన్స్ లేదు, కాబట్టి డాక్టర్లు ఏం చేస్తున్నారు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి రాస్తున్నారు కదండి. మరి అది తినేస్తే, మరి అది వేసేసుకుంటే నా శరీరంలోకి కావాల్సిన మినరల్స్ వైటమిన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా, ఇందులో ఏంటి పెద్ద సమస్య అని చెప్పి ఇమీడియట్గా ఆలోచన వస్తుంది కదా. కానీ మీరు చూడండి, బాడీ ఆ పద్ధతిలో ఎప్పుడూ కూడా పనిచేయదు. ఇప్పుడు మీకు వైటమిన్ సి కావాలి, డాక్టర్ గారు వైటమిన్ సి టాబ్లెట్స్ రాస్తారు, మీకు అలా తీసుకుంటుందా బాడీ? సో ఇప్పుడు ఈ వైటమిన్ సి టాబ్లెట్ మీరు తీసుకున్న వెంటనే మీకు ఏమైపోతుంది అంటే కాపర్ అనేది తగ్గిపోతుంది, కాపర్ డెఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది, తరువాత ఐరన్ డెఫిషియన్సీ. ఇలా మీరు చూసుకున్నారనుకోండి, B1, B2, B6 ఇలాంటి పోషకాలన్నీ కూడా మీ శరీరంలో తగ్గిపోతాయి. అంటే ఆ ఇంబ్యాలెన్స్ అంటాం చూసారా, బయోకెమిస్ట్రీ ఇంబ్యాలెన్స్ అంటారు, ఇది మీలో తయారైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేవి వేసుకోవడానికన్నా మీరు తాజాగా ఒక యాపిల్ పండు తిన్నారనుకోండి, అందులో మీకు వైటమిన్ సి ఉంటుంది, అలాగే మీకు పొటాషియం, మ్యాగ్నీషియం, ఐరన్, ఫైబర్, ఇలాగ ఎన్నో పోషకాలు ఒక్క యాపిల్ పండులో ఉంటుంది. ఇమీడియట్గా మనకేమనిపిస్తుంటే ఈ వైటమిన్ టాబ్లెట్ కన్నా ఈ యాపిల్ పండు తినడం బెస్ట్ కదా అంటే అదేనండి దీనికి సొల్యూషన్. ఎంతకు అంత మనం వెజిటేబుల్స్ ఈ ఫ్రూట్స్ అనేవి తింటామో అంతకు అంత ఈ డయాబెటీస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి విశ్వరూప్ రాయ్ చౌదరి లాంటి పెద్ద పెద్ద మీకు మహానుభావులు, చాలా గొప్ప మేధావులు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి డయాబెటీస్ డే అని అంటున్నాం కదా, సో ఇక్కడ ఈ డయాబెటీస్ సంబంధించిన మాత్రలు వేసుకోవాలా లేదా ఈ తాజా పళ్ళు కాయగూరలు ఇవి తినాలా, మీరు ఒక్కసారి మీ డాక్టర్ గారిని అడగండి. నేను చెప్పడం లేదు, మీరు ఇలా చేయడం వలన మీకు నిజాయితీ కలిగిన డాక్టర్ ఏమండి మీరు పళ్ళు వెజిటేబుల్స్ బాగా తినండి, ఈ మాత్రలను తగ్గించేయండి, మాత్రల వల్ల మీరు బలహీన పడిపోతారని చెప్పి మంచి డాక్టర్ అయితే ఇదే సలహా ఇస్తారు. అలాగే ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో నేను చెప్తున్నప్పుడు మీరు మీ ఇళ్లలో మీ ఫ్రిడ్జ్లో మీరు ఏమైనా కూల్ డ్రింక్స్లు, బిస్కెట్లు, ఈ చిప్స్ లాంటివి పెట్టుకుంటే దయచేసి వీటిని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయండి. ఇవి ఉండగా మీరు ఎన్ని మాత్రలు వేసుకున్నా మీ ఆరోగ్యం అనేది మెరుగుపడదు, ఇది నేను స్వయం అనుభవంతో చెప్తున్నాను. మనం ఇందులో నుంచి బయటపడాలంటే, డయాబెటీస్ నుంచి బయటపడాలంటే తాజా కాయగూరలు, పళ్ళు ఇవి మాత్రమే సొల్యూషన్. వీటిని మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా శరీరం అనేది మీకు బలపడిపోతుంది, ఈ మినరల్స్ విటమిన్స్ అనేవి మన శరీరంలో బాగా పెరుగుతాయి. ఈ విధంగా మన శరీరంలో ఆ డెఫిషియన్సీ, ఆ డయాబెటీస్ అనేది పూర్తిగా కూడా మీకు తగ్గిపోయి ఇంకా రివర్సల్, ఇవాళ అందరూ రివర్సల్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే డయాబెటీస్ రివర్సల్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు మీ డాక్టర్ గారితో కూర్చొని ఇన్నిన్ని మందుల్ని వేసుకోవాలండి, నాకు చాలా బద్ధకంగా ఉంది, ఆ ఎనర్జీ లేదా ఉత్సాహం లేదు, జీవితం చాలా ఉత్సాహభరితంగా ఉండాలి కదా, అలానే ఉండలేకపోతున్నాను కదా, దయచేసి నన్ను గైడ్ చేయండి అని చెప్పి ఒక మంచి డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా అతను ఇలాంటి సొల్యూషన్స్ చెప్తాడు. కాబట్టి వరల్డ్ డయాబెటీస్ డే గురించి, అంటే రేపు ఉంది కాబట్టి ఈ విషయాలు మీతో షేర్ చేయాలనుకున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ ఇళ్లలో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి దయచేసి ఈ విషయాల గురించి మీరు ఒకసారి మాట్లాడండి, వాళ్ళని గైడ్ చేయండి, ఈ అవేర్నెస్ అనేది వాళ్ళకి తీసుకురండి. ఇంకా కుదరకపోతే ఇలాంటి వీడియోస్ చూపించి ఇంకా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఈ సూత్రాలు అనేవి వాళ్ళకి తెలియజేయండి. మంచి డాక్టర్ని కలిసి మాత్రము ఈ డయాబెటీస్ మాత్రల నుంచి, ఈ షుగర్ ఫ్రీ అనబడే ఈ కెమికల్, ఈ విషము నుంచి వీళ్ళని ఎలా బయటపడాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.